वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वा फैक्ट्स। गाइस, మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ ఎక్వా ఫ్యాక్ట్స్ ఛానల్ లోని మనం ఎక్వేరియం గురించి, ఫిష్ గురించి, ఆక్వాస్కేపింగ్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం। మీకు గనక ఎక్వేరియం హాబీలోని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు గనక నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్నవి చేస్తున్నాను। అవి కేవలం మీరు అడిగిన టాపిక్స్ మీదే నేను వీడియోస్ అన్నవి చేస్తున్నాను। ఒకవేళ నాకు తెలియకపోయినా సరే నేను రీసెర్చ్ చేసి నాలెడ్జ్ తెచ్చుకొని మీ ముందుకి వీడియో రూపంలో తీసుకొస్తున్నాను। మీ నుంచి మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు। మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్। లైక్ చేస్తేనే మన వీడియోస్ కి రీచ్ అనేది బాగా వస్తుంది। నాకు యాక్చువల్లీ చాలా టైట్ షెడ్యూల్ అన్నది ఉంది కానీ మీకోసం నేను రెగ్యులర్ గా వీడియో అనేది పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను। सो इंका एवरైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కొట్టి వెళ్ళండి। ఇవాల్టి వీడియోలోని మనం మన ట్యాంక్ కి ఫిష్ అన్నది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని మీద నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను। సో వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి। ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలోని చాలా మందికి మన ఎక్వేరియం కి ఏ ఫిష్ కొనాలో అన్న క్లారిటీ అసలు ఉండనే ఉండదు। ఇప్పుడు నేను చెప్పింది మీలో చాలా మంది చేసే ఉంటారు అండ్ నేను కూడా చేశాను। అదేంటంటే మనం షాప్ కు వెళ్తాం, ఒక ఫిష్ మనకి నచ్చుతుంది, మనకు నచ్చిన వెంటనే ఏం చేస్తాం, కొనేస్తాం। కొనేసి తెచ్చి మన ఎక్వేరియం లో నేస్తాం, మనం అసలు కంపాటబిలిటీ చెక్ చేయము। అదేంటి, మన ఎక్వేరియం లో ఉండే ఫిష్ దాంతో ఫైట్ చేసి అయితే దాన్ని చంపేయచ్చు, లేదంటే ఆ తెచ్చిన ఫిష్ మన ఎక్వేరియం లో ఉన్న ఫిషెస్ తో ఫైట్ చేసి మన ఎక్వేరియం లో ఉన్న ఫిషెస్ ని చంపేయచ్చు। ఇలా మనకి చాలా టైం అండ్ మనీ అనేది వేస్ట్ అవుతుంది అండ్ నేను కూడా చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది అండ్ దాన్ని వీడియో రూపంలోని ఆల్రెడీ నేను నా ఛానల్ లోని అప్లోడ్ చేశాను। మీరు గనక ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి। మనం యాజ్ ఎ హాబీస్ట్ ఫిష్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి గైస్ మీ మైండ్ లోని। ఫర్ సపోజ్ మీరు గనక ఒక ఫ్లవర్ హార్న్ ట్యాంక్ ని మీరు సెట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అంటే ఫ్లవర్ హార్న్ ఫిష్ ని పెంచుదాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు మీ ట్యాంక్ ని ఫ్లవర్ హార్న్ కి తగ్గట్టుగానే మీరు సెటప్ చేసుకోవాలి। అంతేగాని వేరే గోల్డ్ ఫిష్ కి సెటప్ చేసుకొని అందులో ఫ్లవర్ హార్న్ పెడతారంటే అవ్వదు। ఇప్పుడు మీరు ఏ ఫిష్ అయితే మీరు ఫస్ట్ అనుకుంటున్నారో అది మీ మైండ్ లో ఉంది, మీరు దానికే స్టిక్ అయ్యి మీ ట్యాంక్ అనేది రెడీ చేసుకోవాలి గైస్। ఈ ట్యాంక్స్ సెలక్షన్ లోనే చాలా మంది తప్పులు అన్నవి చేస్తారు గైస్। మీరు ఒకసారి మీరు పెంచే ఫిష్ కి మినిమం ట్యాంక్ సైజ్ ఎంత కావాలో తెలుసుకోండి। ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ హార్న్ తీసుకుందాం, ఫ్లవర్ హార్న్ బేబీగా ఉన్నప్పుడు ఫ్లవర్ హార్న్ కి మినిమం కావాల్సిన ట్యాంక్ సైజ్ 2 ఫీట్. ఇలా 2 ఫీట్ కాకుండా మీరు 1 ఫీట్ తీసుకొని ఫ్లవర్ హార్న్ బేబీని తెచ్చి అందులో వేసేస్తే అది పెరిగేసరికి దానికి స్పేస్ అనేది సరిపోదు అండ్ మనం అలానే ఉంచేస్తాం, స్పేస్ సరిపోక ఫిష్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది అండ్ తర్వాత స్ట్రెస్ లోకి వెళ్లి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది। ఒకవేళ మీరు ఫ్లవర్ హార్న్ లేదంటే ఆస్కర్ ఫిష్ తీసుకోండి, ఆస్కర్ ఫిష్ తీసుకొని దాని యొక్క సైజ్ తగ్గట్టుగా మీరు ట్యాంక్ అనేది సెటప్ చేసుకున్నారు, మీరు ఏం చేస్తారు, ఫస్ట్ 2 ఆస్కర్స్ కొంటారు, దాని తర్వాత మీకు ఇంకా నచ్చుతుంది ఇంకో 2 ఆస్కర్స్ వేద్దాం అనుకుంటారు, కానీ మీ ట్యాంక్ సైజ్ అనేది సరిపోదు, మీరేం చేస్తారు, ఓకే ఏదైతే అయిందని చెప్పి 4 ఆస్కర్లు కొని అదే ట్యాంక్ లో వేసేస్తారు, బట్ ఫిష్ కి సరిపోదు। మీరు యాడ్ చేసే ప్రతి ఫిష్ ఎంత స్పేస్ అయితే తీసుకుంటుందో అది మీరు ఒకసారి మీ మైండ్ లో పెట్టుకోండి గైస్. దాన్ని బట్టే మీరు ఫిష్ యాడ్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ అవ్వండి। దీనికి సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే మీ ట్యాంక్ లోని సపోజ్ 2 ఫీట్ ట్యాంక్ అనుకోండి, నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, అందులోని 2 ఆస్కర్స్ సరిపోతున్నాయి, మీరు 4 ఆస్కర్స్ వేద్దాం అనుకుంటున్నారు, ఆ 2 ఫీట్ ట్యాంక్ లో ఎప్పుడు వేయకూడదు, మీరు 4 ఆస్కర్స్ వేద్దాం అనుకుంటే ప్రతి ఒక్క ఆస్కర్ కి ఒక 1 ఫీట్ ట్యాంక్ అన్నది ఇంక్రీజ్ చేయాలి, అప్పుడు మీరు 4 ఆస్కర్స్ కి 4 ఫీట్ ట్యాంక్ అన్నది కావాలి। ఇలానే సిక్లిట్స్ పెంచుదాం అనుకుంటున్నారు, సిక్లిట్స్ కి ఎంత కావాలి, మినిమం 3 ఫీట్ లేదా 4 ఫీట్ ట్యాంక్ అండ్ ఈ ట్యాంక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ట్యాంక్ సైజ్ తగ్గట్టుగానే ఫిల్టర్ ని మీరు ఫిట్ చేయాలి, అప్పుడే మీ వాటర్ ఫిల్టరేషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట, మీ వాటర్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది। అలా కాకుండా 4 ఫీట్ ట్యాంక్ తీసుకొని అందులోని స్పాంజ్ ఫిల్టర్ పెట్టేసి నేను వన్ మంత్ ఒకసారి వాటర్ క్లీన్ చేస్తానంటే మాత్రం అస్సలు అవ్వదు, ముందే చెప్తున్నాను మీకు। ఇలా చేసే వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ ఉన్నారు అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లోని వీడియోస్ చేయమని చాలా మంది వాళ్ళ ఎక్వేరియం యొక్క ట్యాంక్ వీడియోస్ అనేవి నాకు పంపించారు అండ్ నేను ఇందులోని స్పాంజ్ ఫిల్టర్స్ అనేవి చాలా తరచుగా గమనిస్తున్నాను, స్పాంజ్ ఫిల్టర్స్ అండ్ అలానే పవర్ హెడ్ ఫిల్టర్స్ కూడా। మీ యొక్క ఎక్వేరియం రివ్యూ అన్నది 2nd ఎపిసోడ్ ఈ సండే రిలీజ్ అవుతుంది అండ్ స్టే ట్యూన్ ఫర్ ఇట్। నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
మీరు సెలెక్ట్ చేసుకున్న ఫిష్ స్కూలింగ్ ఫిషా సోలిటరీ ఫిషా. ఇది ఈ పాయింట్ అన్నది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సోలిటరీ ఫిషెస్ కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్లారాన్, ఎరవేనా, నెక్స్ట్ బెట్టాస్, ఇవన్నీ సోలిటరీ ఫిషెస్. అంటే వీటిని సింగిల్ గా పెంచాలి. స్కూలింగ్ ఫిష్ కి వచ్చేసరికి ఐరిడిసెంట్ షార్క్, నియాన్ టెట్రాస్, గప్పీస్, మోలీస్, ఇవన్నీ స్కూలింగ్ ఫిషెస్. అంటే మీరు మినిమం 6 అన్నా మీరు పెంచాలన్నమాట. అండ్ కొన్ని పెయిర్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే గోల్డ్ ఫిష్. ఇవన్నీ మీకు నాలెడ్జ్ అన్నది ఉండాలి గైస్. నేను చాలా మిస్టేక్ అనేది చేశాను. నేను ఏం చేసాను తెలుసా, నియాన్ టెట్రా అని ఒకసారి సింగిల్ నియాన్ టెట్రా కొని మా ఎక్వేరియం లో వేసాను. అది కొని తెచ్చిన ఈవినింగ్ కే చచ్చిపోయింది. ఇంకొకసారి ఏం చేశాను, ఒక పెయిర్ కింద తీసుకున్నాను నియాన్ టెట్రాను. నాకు షాప్ కీపర్ ఏం చెప్పలేదు అసలు, అది స్కూలింగ్ ఫిష్ అని కూడా నాకు తెలియదు. ఆ రెండు ఏం చేసేవి, కొన్ని రోజులు బతికే ఉన్నాయి, బట్ ఆఫ్టర్ 1 వీక్ ఆ రెండు కూడా చచ్చిపోయి. ఎప్పుడైనా సరే స్కూలింగ్ ఫిష్ మీరు పెంచుదాం అనుకుంటే ఆ స్కూలింగ్ ఫిష్ మీరు మినిమం స్కూల్ కిందే వెయ్యాలి గైస్. అంతేగాని పేర్స్ కింద వేయకూడదు. చాలా మంది ఇప్పటికి మోలీస్, గప్పీస్ కూడా నాకు తెలిసి పేర్స్ కిందే కొంటున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, గప్పీస్ అండ్ మోలీస్ కూడా స్కూలింగ్ ఫిష్. మీరు మినిమం 6 గప్పీస్ ఆర్ 6 మోలీస్ అనేవి మీరు కొనాలి గైస్. ఐరిడిసెంట్ షార్క్స్ మీరు చాలా మంది పెంచుతూనే ఉంటారు. ఈ ఐరిడిసెంట్ షార్క్ కూడా స్కూలింగ్ ఫిష్ గైస్. మినిమం 4 లేదా 6 అన్నవి యాడ్ చేయాలి. అలా కాకుండా ఒక పెయిర్ లో యాడ్ చేస్తే వీటికి స్ట్రెస్ అన్నది చాలా ఎక్కువ ఉంటది. మరికొంతమంది కమ్యూనిటీ ఎక్వేరియంస్ ని ఇష్టపడతారు. కమ్యూనిటీ ఎక్వేరియం అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ని మీరు ఒక ట్యాంక్ లో యాడ్ చేస్తే దాన్నే కమ్యూనిటీ ఎక్వేరియం అంటారు అన్నమాట. ఇలా కమ్యూనిటీ ఎక్వేరియం సెటప్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, ఏ ఫిష్ మీరు కమ్యూనిటీ కింద యాడ్ చేద్దాం అనుకున్నారో మీరు ముందుగానే మీ బ్రెయిన్ లోని ఉండాలి గైస్. అండ్ మీరు కమ్యూనిటీ ట్యాంక్ లోని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు పీస్ఫుల్ ఫిషెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అగ్రెసివ్ ఫిషెస్ జోలికి కూడా పోకూడదు. ఇలా పీస్ఫుల్ ఫిషెస్ ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఫిషెస్ అన్ని హ్యాపీగా కో ఎగ్జిస్ట్ అయ్యి హ్యాపీగా మీ ట్యాంక్ లోని ఉంటాయి అన్నమాట. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోని మీకు బాగా ఫిష్ అనేది ఎక్కువ రోజులు బతకాలంటే అది నేచురల్ హ్యాబిటెట్ లో ఎటువంటి కండిషన్స్ లో అయితే ఉన్నదో అటువంటి కండిషన్స్ ఏ మీరు ఎక్వేరియం లోని మెయింటైన్ చేస్తే ఆ ఫిష్ అనేది హ్యాపీగా చాలా ఎక్కువ రోజులు బతుకుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ టెట్రాస్ తీసుకున్నారు అనుకోండి. నియాన్ టెట్రాస్ వైల్డ్ లోని నేచర్ లోని ఉండేటప్పుడు ప్లాంటెడ్ కైండ్ ఆఫ్ సెటప్ లోనే ఉంటది అన్నమాట. అంటే ఎక్కువ డెన్స్ ప్లాంటేషన్ ఉన్న రివర్స్ అండ్ లేక్స్ లో మాత్రమే ఈ నియాన్ టెట్రాస్ అనేవి కనిపిస్తాయి. ఇన్ ద సేమ్ వే మీరు కూడా మీ ట్యాంక్ లోని డెన్స్ ప్లాంటేషన్ అనేది వెయ్యాలి. అప్పుడే ఈ నియాన్ టెట్రాస్ అనేవి హ్యాపీగా బ్రతుకుతాయి. అలా కాకుండా సింపుల్ గా నార్మల్ ఎక్వేరియం లోని మీరు నియాన్ టెట్రాస్ వేస్తే నియాన్ టెట్రాస్ అనేవి ఎప్పుడు బతుకు. ఇలాగే ప్రతి ఫిష్ కి ఒక క్యారెక్టరిస్టిక్ అండ్ యూనిక్ ఫీచర్ ఉంటది. అదేంటో మీరు తెలుసుకోవాలి. వైల్డ్ లోని అవి ఎలా ఉంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి అన్న పాయింట్ మీరు ఖచ్చితంగా గమనించాలి. ఈ ఫ్లవర్ హార్న్, నెక్స్ట్ ఈ బ్లడ్ ప్యారెట్, సిక్లిడ్స్, ఇవంటే మ్యాన్ మేడ్ ఫిష్ అన్నమాట. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోని వీటి కింద ఏ సబ్స్ట్రేట్ కూడా వేయదు. ఎందుకంటే అసలు వైల్డ్ లో ఉండవు కాబట్టి మనకు తెలియదు. బట్ ఇలా మ్యాన్ మేడ్ ఫిషెస్ అన్నవి చాలా తక్కువే ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అన్నవి మనకు వైల్డ్ కాట్ ఫిషెస్ లేదంటే వైల్డ్ కాట్ ఫిషెస్ ని బ్రీడింగ్ చేసి మనకు తెచ్చిన ఫిషెస్ అవుతాయి. సో ఇటువంటి ఫిష్ ని మీరు ఖచ్చితంగా నేచర్ లోని ఎటువంటి ప్లేస్ లో ఉంటున్నాయో అటువంటి కండిషన్స్ మీరు మీ ఎక్వేరియం లో క్రియేట్ చేయాలి. మనలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారంటే షాప్ కి వెళ్తారు, ఏదో ఒక ట్యాంక్ కొంటారు, ఏదో ఫిష్ కొనేసి రెడ్ ఫిష్ గ్రీన్ ఫిష్ అనుకోని ఆ ఫిష్ ని ట్యాంక్ లో వేసేస్తారు. అండ్ ట్రస్ట్ మీ వాళ్ళకి కనీసం ఆ ఫిష్ యొక్క నేమ్ కూడా తెలియదు. ఇలా కొని తెచ్చేస్తారు, వాళ్ళ ఎక్వేరియం లో వేసేస్తారు, ఫిష్ అనేది చచ్చిపోద్ది. తర్వాత ఏం చేస్తారు, ఫిష్ ని బ్లేమ్ చేస్తారు. నేను ఎంత కష్టపడి పెంచినా సరే ఫిష్ బతకట్లేదు భయ్యా అంటారు. ఈ ఏదో పెద్ద నీట్ గా మెయింటైన్ చేస్తున్నట్టు. ఇలా చేసి వీళ్ళు హాబీ నుంచి క్విట్ అయిపోవడమే కాకుండా ఇంకొక నలుగురు చెప్తారు. సపోజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది పెంచుదాం అనేసి, వీళ్ళు ఇలా చెప్పడం వల్ల ఓ అయితే ఇలా అవుద్ది అనమాట, ఫిష్ ని మనం కూడా పెంచలేమని చెప్పేసి వాళ్ళు కూడా హాబీ నుంచి క్విట్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు ఏ ఫిష్ కొనుక్కుంటున్నారో దాని గురించి తెలుసుకోండి భయ్య. అండ్ ఆ ఫిష్ ని ఎలా కేర్ చేయాలో తెలుసుకోండి. దీన్ని నేను సింపుల్ ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి. ఆ కార్ మోడల్ ఏంటి, ఆ కార్ ఎంత మైలేజ్ ఇస్తుంది, అసలు మీ బేసిక్ పర్పస్ కి ఆ కార్ ఎలా ఉపయోగపడుతుంది, అండ్ దాని యొక్క సర్వీసింగ్ ఎక్కడ ఉంటది, ఇవన్నీ మీరు తెలుసుకునే కదా కొంటారు ఒక కార్ అయినా బైక్ అయినా. ఇన్ ద సేమ్ వే ఫిష్ కూడా అంతే. దాని గురించి పూర్తిగా తెలుసుకోండి, అది ఎంత ట్యాంక్ సైజ్ లో ఉంటది, అది ఏ ఫుడ్ తింటది, ఇవన్నీ మీరు తెలుసుకొని ఫిష్ ని కొంటే ఎందుకు బతకదు ఫిష్ మీ దగ్గర. ఫైనల్ గా ఈ వీడియోలోని నేను ఏం చెప్తున్నానంటే గైస్, మీరు ఫిష్ సెలక్షన్ అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు ఏ ఫిష్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫిష్ కి తగ్గట్టుగానే మీ ట్యాంక్ అనేది సెటప్ చేసుకోవాలి. అండ్
ట్యాంక్ సెటప్ చేసుకునేటప్పుడు ఆ ఫిష్ యొక్క సైజ్ ని మీరు అంటే ఫుల్ గ్రో అయితే దానికి ఎంత సైజ్ కావాలి అన్నది మీ మైండ్ లో పెట్టుకొని దాని తగ్గట్టుగా మీ ట్యాంకర్ సైజ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటు షాప్ కి వెళ్లి ఒక ఫిష్ నచ్చితే వెంటనే కొని తెచ్చి మీ ఎక్వేరియం లో వేసుకోవడం కాదు, మీకు నిజంగానే షాప్ లోని ఆ ఫిష్ నచ్చితే దాన్ని ఇన్స్పైర్ అవ్వండి అండ్ అది ఏ ఫిష్ ఓ తెలుసుకోండి, దాని ట్యాంక్ మెంట్స్ ఏంటో తెలుసుకోండి, దాని కండిషన్స్ ఏంటో తెలుసుకోండి, ట్యాంక్ సెటప్ చేసుకోండి, అప్పుడు ఆ ఫిష్ కొని తెచ్చేసుకోండి. మీ దగ్గర ఎక్కువ రోజులు బతుకుతుంది ఆ ఫిష్ అన్నది. సో ఇదే గైస్ ఈ వీడియో కనుక మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు గనక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ నేను హ్యాపీ, ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను, అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్ ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. దీంతో పాటు మీరు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేస్తే నేను అక్కడ రిప్లై కూడా ఇస్తున్నాను. సో మీ డౌట్స్ అన్ని నాకు అక్కడ షేర్ చేసుకోవచ్చు. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను, అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ టైం, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిట్నెస్ ని హ్యాపీగా చూసుకోండి.